ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అదేం లేదన్నా. ఒకరోజు ఫోన్ చేసి చెన్నై వెళ్లాలని చెప్పాను, గుర్తుందా? అన్న కాల్ చేయలేదు, కనీసం ఫోన్ చేసి అడుగుదామని కూడా లేదా? నేనేవి కాల్ చేద్దాం అనుకున్నా అన్న. ఎప్పుడు? నాకు ఈ మధ్య యాక్సిడెంట్ అయిందన్నా. ఏంటి యాక్సిడెంటా? అవునన్నా, కాలికి బాగా దెబ్బతెల్లింది, అందుకే. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదన్నా. అన్నా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే. చెప్పు రవి. ఫిజికల్ టెస్ట్ ఉందని చెప్పాను కదన్నా. అవును. అందులో నేను బాగా పర్ఫామ్ చేశానన్నా. ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతాను కాబట్టి మీరు చెప్పేది నేను ఇంకా. చూడు రవి, ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పకు, వెంటనే బయలుదేరి జూబులి హిల్స్కు రా. అయ్యోనా, నేను చెప్పేది నిజమన్నా. అన్నా, ఇక నుంచి ఆ పనులు నేను చేయలేనన్నా. రవి, నిన్ను నా తమ్ముడు అనుకున్నాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. లేదంటే నా గురించి నీకు బాగా తెలుసు. నేను చెప్పిన చోటుకు వెంటనే రాలేదంటే నేనే నీ దగ్గరకు వస్తాను. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. అనా అనా అనా, ప్లీజ్ అనా. ఏయ్, ఫోన్ పెట్టేవయ్యా. అనా అనా అనా, నేను చెప్పేది ఒకసారి అనా ప్లీజ్. నీకు ఫోన్ చేసింది ఎవరు? ఏమైంది రవి, ఎవరిని రిక్వెస్ట్ చేస్తున్నావు? రాలేను అంటూ కోపంగా మాట్లాడుతున్నావు. అది అది చెప్పు రవి. అక్క, అది అక్క, నేను జాబ్ చేస్తున్నాను కదా ఫుడ్ డెలివరీ ఆఫీస్లో. ఆ మేనేజర్ కాల్ చేసి జాబ్కి రమ్మంటున్నాడు. ఇక రానని క్లియర్గా చెప్తున్నాను. ఓ, అంతేనా? నువ్వేదో సీరియస్గా అరుస్తుంటే నేను ఏదో అయిందని భయపడ్డాను రా. సరే పద. సరే అక్క. రవి. అక్క, ఒక షాకింగ్ న్యూస్ విని అలా అయిపోయింది డాక్టర్. తనకేం కాదు కదా? ఏమీ కాదండి. అమ్మా అమ్మా అమ్మా, లేమ్మా అమ్మా అమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. ఏమైంది డాక్టర్? అసలు బీపీ ఎక్కువగా ఉంది, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏమంటున్నారు డాక్టర్? మా అమ్మకలా వచ్చే ఛాన్సే లేదు. ఏం భయపడకండి, వీటికి ట్రీట్మెంట్స్ చాలానే ఉన్నాయి. నేను మెడిసిన్స్ రాసిస్తాను, అవి క్రమం తప్పకుండా వాడండి. అలాగే డాక్టర్. ఇంకో విషయం, మెడిసిన్స్ వేసుకున్నంత మాత్రాన పేషెంట్ పూర్తిగా కోలుకున్నట్టు కాదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి షాకింగ్ న్యూస్ సడన్గా చెప్పకండి. కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి చాలు. ప్రస్తుతానికి ఒక ఇంజెక్షన్ వేస్తాను, నార్మల్ అయిపోతుంది. అలాగే డాక్టర్. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఓకేనండి, నేను వెళ్తాను. అలాగే డాక్టర్. నాగమణి. ఏ నాగమణి. అమ్మా అమ్మా, లే అమ్మా. నాగమణి, లే పైకి లే. అమ్మా జాగ్రత్త. ఏమైందండి నాకు? నేను ఎక్కడున్నాను? నువ్వు ఇంట్లోనే ఉన్నావమ్మా. ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపించింది. డాక్టర్ గారు వచ్చారమ్మా. ఎందుకు? రవి ఫిజికల్ టెస్ట్లో బాగా పర్ఫామ్ చేశాడు,
ఆ తెలియగానే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేవమ్మా. ఆశ, అవును కదా? అయ్యయ్యో, ఆ దేవుణ్ణి ఎంత వేడుకున్నానో వాడు సెలెక్ట్ అవ్వకూడదని. ఊరుకో నాగమణి, ఊరుకో. ఏం కాదు, నా కొడుకు ఒక ఇంటి వాడయ్యాడు. ఆ రవిగాడు పోలీస్ అయిపోతున్నాడే, దేవుడా నా కడుపు మండిపోతుంది. నేను మజ్జిగ తీసుకురాను అత్తయ్య. నువ్వు నోరెత్తావా? అసలు నువ్వు ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టావో ఆ క్షణం నుంచి మాకంత దరిద్రమే మొదలైంది. దేవతలాంటి కోడలు వస్తుందనుకున్నాను, కానీ దరిద్రపు కోడలు వచ్చింది. అయ్యో, అంత నా కర్మ, నా కర్మ. ఏమండి, నాకేదో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుందండి. నాగమణి, ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. అమ్మా, నీకు అసలే బీపీ ఎక్కువ ఉందంట, ఇంకా ఎక్కువ టెన్షన్ పడితే హార్ట్ అటాక్ వస్తుందంట. ప్లీజ్ అమ్మా, నువ్వు టెన్షన్ పడకు ప్లీజ్. ఆశ, మీ అమ్మకి షాకింగ్ న్యూస్ చెప్పకూడదని ఇప్పుడే కదా డాక్టర్ చెప్పి వెళ్ళింది, మర్చిపోయావా? ఓరు భగవంతుడా, ఏం మాట్లాడుతున్నావే? నాగమణి, ఏం కాదు, ఏం కాదు, నువ్వు మామూలుగా ఉండు. ఏయ్, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా పో. అలాగే మావయ్య. అయ్యో, నువ్వు కూల్గా ఉండు సరేనా? నాగమణి, నువ్వేం కంగారు పడకు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా సరే మన అబ్బాయిని రవి కళ్ళ ముందే ఇన్స్పెక్టర్ని చేస్తాను, డిపార్ట్మెంట్లోనే పై అధికారిగా నిలబెడతాను. చూస్తూ ఉండు, ఇదిగో నీ మీదొట్టు. అవునమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమండి, అత్తయ్య గారి కొంట్లో బాగాలేదండి. అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదు. ఏమండి, శివ ఏమైందమ్మా? అయ్యో, ఏంట్రా, ఏమైంది నీకు? నానా, ఏమైంది నాన్న అమ్మకి? రే శివ, తాగొచ్చావా? లేదు నాన్న. రే, లే, కొత్తగా ఈ అలవాటు ఏంట్రా? లే లే లే, లేరా. ఈ కొత్త అలవాట్లు ఏంట్రా చెప్పరా, ఎందుకు తాగావు? అయ్యయ్యో, ఎందుకురా, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎందుకురా, ఎందుకురా తాగావు? బాధ భరించలేకపోతున్నాను నాన్న. రవిగడ పోలీస్ అయిపోతే ఊళ్ళో వాళ్ళు నన్ను చూసి నవ్వుకుంటారు నాన్న. జాగ్రత్త. అయ్యో, రే, అవునరా, అవును, వాడు పోలీస్ అవుతాడు, అందుకని నువ్వు తాగు బదులు తయారవ్వాలనుకుంటావా? నిన్ను నిన్ను ఆ సాధనకి విషయం తెలిస్తే అందరికి చెప్పి మన పరువు తీస్తుందిరా. ఎందుకు ఎందుకు తాగారా, ఎందుకు తాగారా, ఎందుకు తాగారా, ఎందుకు ఎందుకు? నాగమణి, నాగమణి, టెన్షన్ పడకు, ఇప్పుడే డాక్టర్ చెప్పారు కదా, ఆవేశపడకు. ఎందుకు తాగావురా, ఎందుకు తాగావు? అమ్మా, కంట్రోల్ అమ్మా. అయ్యో అత్తయ్య, ఆయన అలా తిట్టకండి. ఏయ్, మొగుడు మీద ప్రేమ? నువ్వు కనిపించుకో, లేదంటే నిన్ను కూడా కొడతాను పోవతలకి. ఒరేయ్, చెప్పరా, ఎందుకు ఎందుకరా ఇలా చేసావు? మా పరువు తీసావు కదరా. తప్పు చేశానమ్మా, నేను ఓడిపోయానమ్మా. అందుకని తాగొస్తావా, బుద్ధి లేని విధవా? మన టైమే బాగోలేదండి, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఏం చేయాలి రా భగవంతుడా? అయ్యో, ఆ సాధన ముందు ఇలా వరుసగా ఓడిపోతుంటే నేను నేను బ్రతకలేను. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. అమ్మా, ఇలా చేస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. వస్తే వస్తే రా నీవే.
దాన్ని గెలిపి చూసే బదులు చావడమే మేలు. రేయ్ చూడరా మీ అమ్మ ఎలా అయిపోతుందో. నిన్ను ఎలా చూడాలనుకున్నాం రా, నువ్వు ఎలా తయారవుతున్నావురా, చివరికి చివరికి నువ్వు తాగుబోతులా తయారయ్యావు కదరా. అసలు నిన్ను పెదనానా అమ్మా ఆశ ఆ మూర్తిగాడు వచ్చినట్టున్నాడు, వెళ్ళి చూడమ్మా.